పవన్ కళ్యాణ్ని పట్టించుకోండి, ఆయన గురించి అయితే పట్టించుకోండి. ఆయన ఇష్టం అది, కాకపోతే ఆయన రాజకీయ నాయకుడిగా అనుకోవట్లేదు మేమైతే, నా నేనైతే అది. అంటే ఆయన అంటే ఏ విధంగా సార్, అంటే మామూలుగా ఆయన పోటీ చేశారు, రెండుసార్లు ఓడిపోయారు, ఈసారి మళ్ళీ పోటీ చేస్తానంటే ఆయన ట్రై చేసుకోవచ్చు అడుగుతున్నారు కదా, ఆయన ట్రై చేసుకోవచ్చు అండి, తప్పులేదు. ఎందుకంటే ఆయనకు ఆ హక్కు ఉంది. కానీ మిగతా వాళ్ళంతా ఏంటంటే ఆయన రాజకీయ నాయకులుగా మాత్రం చూడట్లేదు, ఒక హీరోగా చూస్తున్నారు అంతే. నిన్న ఆయన సభ పెడతాను, లక్షల మంది వస్తున్నారు కదా, ఫ్యాన్స్ వస్తారండి, ఫ్యాన్స్ రారేటి, ఎవరు పెట్టినా వస్తారండి, బాలకృష్ణ పెట్టినా వస్తారు, చిరంజీవి పెట్టినా వస్తారు, జగన్ పెట్టినా వస్తారు, ఫ్యాన్స్ ఉంటారు. మీరు పెట్టినా వస్తారు, మీకు ఎంతవరకు లిమిట్ ఉంటుందో మీ ఫ్యాన్స్ అంతమంది వస్తారు. అది చూసి మాత్రం మనం అంతేగా, అది రాజకీయంగా మాత్రం కాదు, అది ఫ్యాన్స్ మీటింగ్, అది ఫ్యాన్స్ మీటింగ్, అది అంటే ఎంకరేజ్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, రాజకీయంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కొన్ని విషయాలు ప్రస్తావించారు, అంటే మన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం కానివ్వండి, ఋషికొండ కానివ్వండి, ఏ 29వ ప్లేస్ లో ఉన్నది, అవన్నీ మనం చెప్పలేండి. ఎందుకంటే అది ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన పర్సనల్గా చెప్తున్నాడు అంతేగాని, అవన్నీ ప్రజలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క అవకాశం అడుగుతున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్, ఓటు చేయలేమని అన్నాడు కదండి, నిన్న కూడా ఒక ఓటు చేయలేమని అన్నాడు, అంటే పొత్తు పెట్టుకుంటాడు. అవన్నీ ఆయన పర్సనల్ అండి, రాజకీయంగా వచ్చేసరికి ప్రజలు వేరేగా ఉంటారు.